హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషనల్ ఎంకరేజింగ్గా ఉంటాయి, కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి, దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, ఇండియన్ పాలిటీ, అదేవిధంగా జనరల్ స్టడీస్కి సంబంధించిన ఫ్రీ గ్రాంట్ టెస్ట్ అయితే పెడుతున్నాను. ప్రజెంట్ జనరల్ స్టడీస్ అండ్ పాలిటీకి సంబంధించిన టెస్ట్లు అయితే రన్ అవుతున్నాయి. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని వీటిని ఫ్రీగా అటెంప్ట్ చేయవచ్చు. సో మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీని ఎంచుకొని తర్వాత తిరుపతి దొమ్మటి అని సెట్ చేసిన ప్రొఫైల్ వస్తుంది. నన్ను ఫాలో అయినట్లయితే రెగ్యులర్గా మీరు వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అప్డేట్స్ పొందుతుంటారు. ఇంకా అకాడమీలో గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన న్యూ బ్యాచెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. ప్రజెంట్ ఏపీకి సంబంధించినటువంటి రివిజన్ బ్యాచ్, జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ సంబంధించిన బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో మీకు ఇక్కడ ప్రతి వీక్లో ఆస్క్ మీ ఎనీథింగ్ లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ మీకు సంబంధిత సబ్జెక్టులపైన ఉన్న డౌట్స్ని వీళ్ళు క్లారిఫై చేస్తారు. డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్స్ ఉంటాయి. అండ్ ఈ మంత్లో మీకు జూన్ టెస్ట్ సిరీస్ అయితే ఇక్కడ వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్ ద్వారా మీకు ఫ్రీగా వీళ్ళు సబ్స్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు స్కాలర్షిప్ అవార్డ్స్ కింద. సో జూన్ 12 నుంచి జూన్ 26 వరకు ఎస్ఐపిసికి సంబంధించి గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఫ్రీ మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించి స్కాలర్షిప్ అవార్డ్స్ కింద 1st ర్యాంక్ నుంచి 4th ర్యాంక్ మధ్య వచ్చినటువంటి వాళ్ళకి 3 నుంచి 6 మంత్స్ వరకు సబ్స్క్రిప్షన్ ఫ్రీ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇంజనీరింగ్ పోస్టులకు ఒకే నోటిఫికేషన్ అనే టైటిల్ తోటి మనం ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక న్యూస్ అయితే చూడవచ్చు. అభ్యర్థులందరికీ ఒకే ప్రశ్నపత్రం, విభాగాల వారీగా ఫలితాల ప్రకటన, అమలు యోచనలో టీఎస్పీఎస్సీ అంటే ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ న్యూస్ మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి కామన్ నోటిఫికేషన్, అన్ని శాఖల్లో పోస్టులకు కలిపి ఒకేసారి, మిగిలిన శాఖల్లో ఉత్తర్వులు వెలువడ్డాక టీఎస్పీఎస్సీ నుంచి ప్రత్యేక నోటిఫికేషన్ జారీ అంటే ఇక్కడ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కావచ్చు. అదేవిధంగా నమస్తే తెలంగాణలో ఈ అప్డేట్ అయితే ఈరోజు రావడం జరిగింది. ఒకసారి దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే అన్ని శాఖల ఇండెంట్లు వచ్చాక ప్రకటన, టీఎస్పీఎస్సీ ప్రాథమిక నిర్ణయం అంటూ ఇక్కడ ఇచ్చారు. సో ప్రభుత్వ విభాగాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలన్నింటికీ ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్, పంచాయతీరాజ్ విభాగాల్లో 1433 ఇంజనీరింగ్ సాంకేతిక పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ మంగళవారం జీవోలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయా పోస్టులన్నింటినీ టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే వీటిలో ఇంజనీరింగ్ పోస్టులే అత్యధికంగా ఉన్నాయి. సో వీటితో పాటు నీటిపారుదల శాఖ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, ఇంకా టీఎస్ఈడబ్ల్యూసిడి తదితర విభాగాల్లో పోస్టులను కూడా కలిపి ఉమ్మడి నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీ అధికారులు భావిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం అంటే ఇక్కడ ఇచ్చారు. అయితే ఆయా పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలపగానే ఇండెంట్లు సేకరించి నోటిఫికేషన్ జారీ చేయాలని యోచిస్తుంది. అయితే పరీక్ష మాత్రం విభాగాల వారీగా ఉంటాయని చెప్పేసి అధికారులు తెలుపుతున్నారు. సో నోటిఫికేషన్ ఇలా అంటూ చూడవచ్చు. సో అన్ని ఇంజనీరింగ్ విభాగాల్లో సివిల్ పోస్టులన్నిటికీ కలిపి ఒకే నోటిఫికేషన్ జారీ చేస్తారు. వీటికి ఒకే ప్రశ్న ఇస్తారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత విభాగాల వారీగా అభ్యర్థుల యొక్క ఎంపిక ఉంటుందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సేమ్ న్యూస్ ఇక్కడ మనకైతే ఇచ్చారు. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే కొంత నోటిఫికేషన్ ప్రాసెస్ అయితే లేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇంకా మిగతా వాటిలో ఉన్నటువంటి వాటికి కూడా ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన తర్వాతనే వీటన్నిటికీ కలిపి నోటిఫికేషన్ జారీ చేసే యోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. సో ఓవరాల్గా ఇప్పుడు ఇచ్చినటువంటి 1433 కావచ్చు, ఇంకా ఇతర శాఖల్లో ఉన్నటువంటి వాటికి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన తర్వాత వీటికి కలిపి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా అభ్యర్థులకే ఇది మేలు చేకూరుతుందని చెప్పేసి కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కామన్ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులకు కూడా మేలు జరుగుతుంది టీఎస్పీఎస్సీ అధికారులు భావిస్తున్నారు. సో వేరువేరు శాఖల్లో పోస్టులకు వేరువేరు నోటిఫికేషన్ జారీ చేస్తే అభ్యర్థులు అన్ని నోటిఫికేషన్ల దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అన్నిసార్లు పరీక్షలు రాయాలి. ఈ మేరకు ప్రిపరేషన్ కొంత ఒత్తిడి పెరుగుతుంది. సో పైగా సమయం కూడా వృధా అవుతుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష తేదీలను వారం రోజుల్లో ప్రకటించనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ కూడా మనకు ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది. నెక్స్ట్ ఇదే గ్రూప్ 1కి సంబంధించి మనకి ఇక్కడ మరొక అప్డేట్ కూడా చూడవచ్చు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎప్పుడనే టైటిల్ తోటి నవతెలంగాణ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇచ్చారు. సేమ్ టైటిల్ తోటి మనకు ఈనాడులో కూడా రావడం జరిగింది. ఏప్రిల్ 26న నోటిఫికేషన్ జారీ, ముగిసిన దరఖాస్తుల స్వీకరణ గడువు, అయినా స్పష్టత ఇవ్వని టీఎస్పీఎస్సీ, 380,000 మంది దరఖాస్తులు, ఆందోళనలో అభ్యర్థులు అంటే ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఈనాడులో ఇచ్చినటువంటి అప్డేట్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎప్పుడు, తేదీ ఖరారులపై టీఎస్పీఎస్సీ కసరత్తు, పరిశీలనలో నిరుద్యోగుల అభ్యర్థుల యొక్క విజ్ఞప్తులు, త్వరలో సమావేశం కానున్నటువంటి కమిషన్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గ్రూప్ 1 దరఖాస్తుల ప్రక్రియ ముగడంతో తొలిదశ వడపోత పరీక్ష ప్రిలిమ్స్ నిర్వహణపై టీఎస్పీఎస్సీ కసరత్తు ఆరంభించింది. అత్యధికంగా 503 పోస్టులతో వెలువడినటువంటి ఈ ప్రకటన రికార్డు స్థాయిలో 380,000 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగ ప్రకటనలో జూలై లేదా ఆగస్టు నెలల్లో ప్రిలిమినరీ ఉంటుందంటూ కమిషన్ గతంలో ప్రకటించింది. అయితే సెప్టెంబర్ నెలాఖరు వరకు
పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సివిల్స్ ఇంకా అదేవిధంగా బ్యాంక్ ఉద్యోగాలు కావచ్చు, పోలీసు కొలువుల పరీక్షలకు షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. సో ఈ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తులు, ఇతర పోటీ పరీక్షల తేదీలను దృష్టిలో పెట్టుకొని ప్రిలిమ్స్ తేదీలపై ముందుకు వెళ్లాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జూలై ఆగస్టులో పరీక్షకు ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు, ఆగస్టు సెప్టెంబర్లో కూడా వీలు కానట్టే అని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే చాలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, ఇంకా వేరే ఉద్యోగాలకు సంబంధించినటువంటి డేట్స్ అయితే ఫిక్స్ అయ్యాయి. ఎందుకంటే సండే రోజు ఎగ్జామ్ పెడతారు కనుక ఆ డేట్స్ అనేటువంటి సెట్ కావట్లేదు అంటే ఇక్కడ ఇస్తున్నారు. ఆల్రెడీ మనకి ఇక్కడ గృహన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మనకు ఈ డేట్స్ డిక్లేర్ కావాలంటే సో మ్యాక్సిమం మనకు సెప్టెంబర్ తర్వాతనే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ తేదీ పైన ఒక స్పష్టత వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతున్నట్టయితే ఇక్కడ ఇచ్చారు. మరి చూద్దాం, దీనికి సంబంధించి ఈ వారంలో కమిషన్ అయితే ఒక మీటింగ్ కండక్ట్ చేయనుంది, దానిలో మనకు దీనికి సంబంధించిన డేట్ పైన ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే ఇచ్చారు. ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఉద్యోగార్థుల కోసం తెలంగాణ సామాజిక ముఖచిత్రం 2022 అంటూ చూడవచ్చు. సో ఉద్యోగార్థుల కోసం రాష్ట్ర ప్రణాళిక శాఖ రూపొందించినటువంటి తెలంగాణ సామాజిక ముఖచిత్రం 2022 పుస్తకాన్ని బుధవారం ప్రణాళిక సంఘ అధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ విడుదల చేశారంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో పుస్తకాన్ని విడుదల చేస్తున్నటువంటి ఇమేజ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు మరి ప్రిలిమ్స్ పరీక్ష పైన ఎప్పుడు డేట్స్ డిక్లేర్ చేస్తారో వేచి చూడాల్సిందే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో క్రింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మొత్తం 400 వేకెన్సీస్ గాను జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగంలో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 14 వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. సేమ్ ఇక్కడ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఇక్కడ చూడవచ్చు. సో వీటికి సంబంధించి మొత్తం మనకు 400 ఖాళీలు ఉన్నాయి. అర్హత బీఎస్సీ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత చేసిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి, 27 ఏళ్ళు మించకుండా ఉండాలి. ఆన్లైన్ ఎగ్జామ్, అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, వాయిస్ టెస్ట్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి. జూన్ 15 నుంచి స్టార్ట్ అవుతుంది ఇది యొక్క దరఖాస్తులు. సో లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 14 అయితే ఇచ్చారు. అదే కాకుండా ఇంకా ఎయిమ్స్లో కూడా మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. బెల్లో 43 ప్రాజెక్ట్ ఇంజనీర్లకు సంబంధించి కూడా ఇక్కడ నోటిఫికేషన్స్ అయితే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక మనకు రీసెంట్గా 2 డేస్ బ్యాక్ ఐబీపీఎస్ ద్వారా గ్రామీణ బ్యాంకులో 8100 ఉద్యోగాలకు సంబంధించి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దానిలో మనకు తెలంగాణకు సంబంధించిన వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో దీనికి సంబంధించినటువంటి మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఉన్న చోటే ఉద్యోగం అనేటువంటి టైటిల్ తోటి మనం ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. నెగ్గలేకపోతున్నారా, ఇవి కారణాలు అంటూ చూడవచ్చు. చాలామంది అభ్యర్థులకు చాలా పరీక్షలు రాస్తూ కూడా విజయం సాధించలేకపోతున్నారా, దీనికి ప్రధానంగా 4 కారణాలు అంటూ ఆ కారణాలను కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఉమ్మడిగా ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఇప్పుడు మనకు తెలంగాణలో కూడా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది, వాటితో పాటు వీటిని కూడా ఉమ్మడిగా ఏ విధంగా ప్రిపేర్ కావాలి. యాక్చువల్గా మనకు ఈ ఎగ్జామ్ కూడా తెలుగులో ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. కామన్గా మనకు సిలబస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ప్రిలిమ్స్లో మనకు మొత్తం ఆర్థమెటిక్ రీజనింగ్ తోటే ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత మెయిన్ సిలబస్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఒకసారి ఆర్టికల్ డౌన్లోడ్ చేసుకొని చదవండి, మీకు 100% యూస్ఫుల్ ఉంటుంది. ఇంకా తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఇది ఈనాడు న్యూస్ పేపర్లో. సో ఇక్కడ మంచి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది, ప్రగతి సాధనలో పేదరిక నిర్మూలనలో అని చెప్పేసి అనే టైటిల్ తోటి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి ఇక్కడ కొన్ని ఇండెక్సెస్ అయితే ఇవ్వడం జరిగింది, ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ బిట్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక. సో ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని వీటికి సంబంధించి ఒకసారి పేపర్ కట్ చేసి దగ్గర పెట్టుకోండి, మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయి. దానికి సంబంధించి ఫుల్ ఆర్టికల్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ వంటి ఇక్కడ చూడవచ్చు. నిరుద్యోగ యువత పలు రంగాల్లో ఉచిత శిక్షణకు 30 లోపు దరఖాస్తులు సమర్పించాలని బ్యాంకర్ల గ్రామీణ ఔత్సాహిక అభివృద్ధి సంస్థ అయినటువంటి డైరెక్టర్ విజయలక్ష్మి కోరారు. బుధవారం నగరంలో తన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులకు మొబైల్ సర్వీసింగ్ కావచ్చు, ఎలక్ట్రీషియన్, పంప్ సెట్ రిపేరింగ్ కావచ్చు, ఇంకా అకౌంటింగ్ ప్యాకేజ్ లాంటి కొన్ని కోర్సెస్లో 10 నుంచి 40 రోజుల పాటు ఉచిత శిక్షణ, భోజన వసతి కల్పించినట్లు ఆమె వివరించారు. సో దీనికి సంబంధించి శిక్షణ అనంతరం సర్టిఫికేట్ కూడా సమీప బ్యాంకులో రుణం పొందేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి వివరించారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని దీంట్లో జాయిన్ కండి. ఇంకా ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మొద్దు అంటే ఇక్కడ చూడవచ్చు. నిరుద్యోగులకు పోలీసులు సూచన. సో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇస్తామంటే నిరుద్యోగులు అభ్యర్థులు నమ్మొద్దంటూ పోలీసులు సూచించారు. ప్రభుత్వం పెద్దలతో పరిచయాలు ఉన్నాయని, తాను చెప్తే ఉద్యోగం గ్యారంటీ అని డబ్బులు అడిగే దళారుల మాటలు నమ్మొద్దంటూ సో నేను ట్విట్టర్లో పోలీస్ శాఖ ఒక నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరు ఇటువంటి నమ్మొద్దు, ఇటువంటి అపోహలు నమ్మకూడదు. సో ఇవి 100% ఫేక్గా ఉంటాయి కనుక మీరు మనీ లాస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది, ఇటువంటి ఎవరు నమ్మకండి. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగ యువతకు సాంకేతిక శిక్షణలో మనకు ఉచిత శిక్షణ అంటూ స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ మేధా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో 2 తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, హాస్టల్ అండ్ భోజన వసతికి సంబంధించి ఇది మనకు రెగ్యులర్గా వస్తున్నటువంటిదే. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ దీనికి 6 మంత్స్ కోర్స్ అయితే ఇస్తారు. సో ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. 18-25 ఇయర్స్ ఉన్నటువంటి ఏజ్ మధ్యలో ఉండాలి. సో వీటికి సంబంధించి మీరు
ఈ రామానంద తీర్థ వెబ్సైట్ మీకు మీరు సెర్చ్ చేసినట్లయితే, గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మీకు ఫస్ట్ లింకే వస్తుంది. అక్కడ నుంచి దీని వివరాలు, పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి పూర్తి వీడియో కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. జస్ట్ 500 రూపీస్ తోటే, సో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఈ క్లాసెస్ అయితే మీకు అందించడం జరుగుతుంది. 6 మంత్స్ వ్యాలిటీ అయితే ఉంది. దీనికి సంబంధించి మీకు మన యాప్లో ఫ్రీ డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. ఒకసారి క్లాసెస్ విన్న తర్వాత నచ్చితేనే వీటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉన్నాయి. జస్ట్ 20 రూపీస్కే మీకు పర్ మంత్ చొప్పున అందిస్తున్నాం. టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. ప్రజెంట్ మీకు టెట్ మోడల్ పేపర్కి సంబంధించి, పేపర్ 1 సంబంధించి 50% ఆఫర్ తోటి మీకు అయితే 15 మోడల్ పేపర్స్ అందించడం జరుగుతుంది. దీనిలో యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ కోర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ను రెడీ చేయడం ద్వారా మీకు 100 రూపీస్కి ఇవైతే లభించడం జరుగుతుంది. ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి 3000 బిట్స్ తోటి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేస్తాం. చాప్టర్ వైజ్గా మీకు బిట్స్ అయితే ఉంటాయి. అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ 150 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిటీ అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ముందు ఇంకా దీన్ని మన యాప్లో చాలా టెస్ట్ సిరీస్ కావచ్చు మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది.